కొన్ని వార్తలు వింటే అయ్యో పాపం అని అనాలనుకుంటాం, కానీ మరికొన్ని వార్తలు కానీ ఎవరిపైనైనా విమర్శలు కానీ వింటే మనసు కనిపిస్తుంది వీళ్ళకి ఇలా జరగడమే సరియైన పద్ధతి అనిపించేలా ఉంటుంది. మన లిమిట్స్ని క్రాస్ చేసి అర్ధాంతరంగా పై అందరిని పోల్చుకుని వారితో సమానం నేను అనుకుని కూర్చున్న వాళ్లకు జరిగే పరిస్థితులు కొన్ని తలుచుకుంటే నవ్వుకోవడానికి బాగుంటాయి. ఇక విషయంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కత్తి మహేష్ కు మధ్య గత కొంతకాలంగా యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ యుద్ధం గత 2 రోజులుగా కత్తి సైలెంట్ అవడంతో సద్దమణిగింది. నిన్న అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా అయింది. ఇదిలా ఉంటే మరోసారి కత్తి మహేష్ పైన పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సినిమా రిలీజ్ అయిన సందర్భాన్ని ఉపయోగించుకుని కత్తి మహేష్ ఫోటోలను బాత్రూమ్ కమోడ్స్ పైన అంటించి తమ కసి తీర్చుకున్నారు. ఇదిగో ఇలా అన్నమాట, చూడండి ఒకసారి ఫోటోస్ ని. చాలా కాలం పాటు రెచ్చిపోయిన కత్తి మహేష్ ఎట్టకేలకు సైలెంట్ అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ మళ్లీ స్పందిస్తే మొత్తం వ్యవహారం మొదటికి వచ్చి మళ్లీ రచ్చ మొదలయ్యేలా ఉంది. ఈ ఫొటోస్ చూస్తే ఒకవేళ కత్తి పూర్తిగా సైలెంట్ అయిపోయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గం అని కరాఖండుగా చెప్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే రిజల్ట్ మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ సైతం కాస్త నిరాశ చెందేలాగా సినిమా ఉంది అని అనిపిస్తుంది. అసలు ఈ సినిమా త్రివిక్రమే తీశాడా లేక ఇంకెవరైనా తీశారా అన్నట్టు ఉంది వెనక నుంచి వస్తున్న టాక్. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అనగానే ఎన్నో పంచి డైలాగులు వినిపిస్తాయి, కానీ ఈ సినిమాలో అంతా సైలెంట్ గా ఎంతో నార్మల్ దర్శకుడు తీసే విధంగా ఈ రూపురేఖలు కనిపిస్తున్నాయి. ఎలా అయితేనే ఎట్టకేలకు అజ్ఞాతవాసి సినిమా కోసం ఎదురు చూసిన వాళ్లకు ఈ సినిమా కాస్త అసంతృప్తిగా కనిపించినా థియేటర్లో కనిపించినందుకు అభిమానుల్లో ఆనందం కనిపిస్తోంది. అది చాలు కదా.